ఎందుకంటే గేదెలాంటి వీడికి మనకంటే ముందు తప్పుకుంటున్నాయి. వాడు అలాగ ఒక రివరీలో పెడుతున్నట్టు పెడతాడు, అదే ఒక తమాషా. వాడు అగ్రేస్ ఎలిజీలో నడుస్తున్నట్టుగా ఉంటాడు వాడు. అది అలాంటి కటాఫ్ ఇస్తుంది వీటానికి. రంగులకి మంచి రంగులు 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 ఇల్లు ఉంది. దాని ఆ ఇంటికి ముందుకి ఒక 10 గజాల ముందుకి వాడికి ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయండి, వాడు మాట్లాడుతూ ఉంటాడు, మీరు తీసుకెళ్ళండి. ఇల్లు దాటి వచ్చాక ఒరే రంగులు ఇల్లు చూసేవారు అంటే రంగులు ఇల్లు ఏది అంటాడు. కటాఫ్ ఇచ్చేశారు మీరు. అంతర్ధానం అంటే సంపూర్ణమైన పరిపూర్ణమైన అంతర్ధానం జరుగుతుంది, చూసుకోండి అటెంప్ట్ అన్నాడు. అంతే కనుక దీనివల్ల ఏకేనా అంటే దీనివల్ల శబ్దాది అంతర్ధానం ఉత్తమం. శబ్ద స్పర్శ రూపరస గంధం రుచి మొదలైనటువంటివన్నీ కూడా అంతర్ధానం అయిపోయినాయి. డిన్నర్ వడ్డించారు, అన్ని సమస్తమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. డిన్నర్ ఎవడిస్తున్నాడు? మన బాస్, పెద్ద బాస్ ఇస్తున్నాడు, ఆయన కూతురు పెళ్ళి. డిన్నర్ దగ్గర కూర్చోబోయే ముందు దొంగ టెలిగ్రామ్ తీసుకొచ్చి ఇచ్చారు, మీ ఫాదర్ సీరియస్ ఇమీడియట్గా రమ్మని. ఎవడుకో ఎడిపించడానికి April 1st అనుకున్నారు రోజున. అందరూ పూల్సిగా రోజున పెద్దవాడు దగ్గర చిన్నవాడు దాకా. సరే వీడు అది టెలిగ్రామ్ చూసుకున్నాక భోజనం చేయడానికి కూర్చుంటే తీయగా ఉన్న పదార్థం తీయగా ఉంటుందా, పొలగా ఉన్న పదార్థం పొలగా ఉంటుందా, ఉప్పగా ఉన్న పదార్థం ఉప్పగా ఉంటుందా, అన్నీ ఒకటే అఖండమైనటువంటి రుచి. ఇందులో అంటే ఏమైంది, మైండ్ని కటాఫ్ ఇచ్చారు, నోరులాగా నవ్వులుతూ ఉంది అన్నాడు. ఇలాగా 5 ఇంద్రియాల్లో 5 కూడా ఇలాంటి కటాఫ్ ఇవ్వటానికి వీలుందని చెప్పాం, పై చెప్పింది దానివల్ల అని చెప్పాడు సూత్రం. ఈ సూత్రానికి కటాఫ్ ఇచ్చారు వీళ్ళంతా ఈ ఎడిషన్స్లో. అంటే ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్టు ఎలా కటాఫ్ ఇవ్వాలో సూత్రం ఇస్తుంది. చూసారా సూత్రం ఉన్నట్టు కూడా తెలియదు మీకు, అలా ఇవ్వాలన్నారు. అచ్చేసేటువంటి వాళ్ళు మళ్ళీ పతంజలి అంత వాళ్ళు. ఎంత పతంజలి అయినా అచ్చువాడికి లోకువే. తర్వాత 22వ సూత్రం. ఇరవై మూడు అవుతుంది మనకి. వీడు వేసిన ప్రకారం వీటి 23 ఓ సూత్రం ఎగస్ట్రా కదా, అది ఎలా ముందుకు తోసుకెళ్తూ ఉంటుంది. 23 ఇక్కడ కొద్దిగా తేడా ఉంటే దిద్దుకోకండి, ఆగండి, వెయిట్ చేయండి. ఇక ఎవరా కొందరు పుస్తకాల్లో ఇది సూత్రం, కొన్నిట్లో తేడా ఉంటుంది, దిద్దుకోకండి తొందరపడి. సోపక్రమం నిరుపక్రమంచ కర్మ తత్ సంయమాద్ అపరాంత జ్ఞాన మరిష్టేభ్యో వా. ఇది సూత్రం. ఉపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్ సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యో వా. అలా విడి తీసుకోవాలి. స ఉపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్ సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యో. ఇక్కడ కూడా అరిష్టేభ్య అని విడదీయాలి. అరిష్టేభ్య వా. ఇక్కడ సోపక్రమం నిరుపక్రమంచ కర్మ అంతవరకు ముందు అర్థం చేసుకుంది. స ఉపక్రమం అంటే ఉపక్రమించిన దీన్ని, అంటే ప్రారంభించిన దీన్ని. నిర్ ఉపక్రమం అంటే ఉపక్రమింపని దీన్ని, ఇంకనూ ప్రారంభింపని దీన్ని అని రెండు రకములు నాయన కర్మ. రాయి విసిరిన రాయి పెడుతుంది, దాని ఏంటి ప్రారంభించిన కర్మ. అలా అయితే నేను విసరను అంటానికి ఇంకా వీలేదు, నీ ఇష్టం కాదన్నాడు. అది ఎక్కడ పడుతుందో ఎవరికి తగులుతుందో వాడు వచ్చి నువ్వు ఏం విరగొడతాడో అన్నిటికీ రెడీ అయి ఉండవలసిందే కానీ నువ్వు ఇంకా మాట్లాడతాను. ఎవరికైనా తగిలింది అనుకోండి
లేదా వాడు పక్కన వాడితో కూడా నడుస్తున్న కుర్రాడి కొడుక్కి తగిలింది అనుకోండి, ఏం చేస్తాడు? మన బుర్ర ఓ రాయి తీసుకొచ్చి ఆ బుర్ర మీద రాయి పెట్టేస్తాడు అనుకోండి, ఏం చేస్తా? చేయవలసింది ఏమీ లేదు. దాని పేరేమంటారు? సోపక్రమ కర్మ. అంటే ఆల్రెడీ స్టిములేటెడ్. నిరుపక్రమ కర్మ అంటే మనం వీడికి వెళ్ళే టైంకి రాయి ఇస్తుందాం అని అనుకుంటాం, ప్రోగ్రామ్ వేసుకున్నాం, ఇంకా రాయి బయలుదేరలేదు. ఎక్కడుంది ఇక్కడ కర్మ? ఇప్పుడు మైండ్లో ఉన్నది కనుక సోపక్రమ కర్మ అనే స్టేషన్లో రైలు జరగముందు ఎక్కడుంది? నిరూపక్రమ కర్మ మనస్సులో ఉంది, మనం నిర్ణయం చేసుకున్నాం. నిర్ణయం చేసుకోకముందు రైలు కంపార్ట్మెంట్ ఎక్కడుంది? మనం అంతవరకు చిన్నతనం నుంచి ఏ కంపెనీలో పెరిగాము, ఎలాంటి తల్లిదండ్రులు ముండకొడుకులు మనం పెంచారు, అంటే పక్కవాడు ఏదన్నా చేస్తే రాయి విసురు అనేటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచి ఉంటేనే కదా మనకు వాడు వస్తూ ఉంటే రాయి విసురుదామని అనిపించేది, లేకపోతే అనిపిస్తుందా? చిన్నతనంలో పక్కవాడితో ఏమన్నా తేడా వస్తే వాడిని పెటపెట నాలుగు తన్ని వాడి చేత నాలుగు తన్నులు తిని మోకాలు మోచెక్కులు మోచేతులు కూడా చెక్కులు ఉడగొట్టుకుని పక్క వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వాళ్ళ చేత ఒక కనీసం 100 మాటలైనా చెప్పు దెబ్బలు తన్నులు తిట్లు తిని గడితేరి ఆరితేరినటువంటి తల్లిదండ్రులకు కొడుకై పుట్టి ఒక కనీసం 25 సంవత్సరాలు పెరిగితే కానీ వాడు ఎడుతూ ఉండగా రాయి శ్రద్ధ రోడ్డు మీకనే ఐడియా రాదు కదా. కనుక అంతకుముందు ఎక్కడుంది? వీడు పూర్వకర్మ అనే స్టేషన్లో ఉంది. ఏది? వీడు పెరుగుతూ ఉండగా పెరిగిన వాతావరణం, స్నేహితులు, తల్లిదండ్రులను అనే స్టేషన్లో ఉందా లేదా? ఇంకా ఉపక్రమించలేదు అక్కడ. అయితే అలాంటి స్నేహితులతో వీడు ఎందుకు స్నేహం చేశాడు? అలాంటి తల్లిదండ్రులకు వీడు ఎందుకు కొడుకై పుట్టాడు? అంటే పూర్వజన్మంలో వీడు ఏది లైక్ చేస్తున్నాడో దాన్ని బట్టి వచ్చాడు కనుక అంతకు ముందు స్టేషన్ ఉన్నది కర్మలో. గంతకు తగిన బొంత ఎవరికి తగిన వాళ్ళు వాళ్ళకు పుడతారు. తన తండ్రితో దెబ్బలాడి ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి కొడుక్కి వాడికి ఎవడు పుడతాడు? తండ్రిని బుర్ర పగలు కొట్టేటువంటి వాడు కొడుకే పుడతాడు ఆటోమేటిక్. దానికేముంది? తన పిల్లలతో దెబ్బలాడేటువంటి తండ్రికి వచ్చే జన్మలో వీడి తండ్రి ఏమైనా పుడతాడు? మాట్లాడితే కర్ర పెట్టి బుర్రమే కొడుతూ ఉండేటువంటి వాడు పుడతాడు. బుర్రంతా బొప్పులే పుళ్ళు 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 అయిపోతుంది, గంగి పుళ్ళు వెళ్ళి. వీడు పెద్దవాడు అయ్యేటప్పటికీ బుర్రంతా కాకరకాయలుగా తయారవుతుంది. అంటే ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్. పిల్లల ఎందు వెధవలే ప్రవర్తించినటువంటి వాడికి వీడి నాయన అట్లాంటి వాడు, ఆ పిల్లల్లో ఊహళ్ళంటి వాడు తండ్రి అవుతాడు, వాడికి కొడుకుగా పుడతాడు. లేదా పిల్లల్ని దయగా చూసిన వాడు, తప్పు చేస్తే కూడానా మనం చేయలేదా, ఇంకొప్ప ఉండిపోయింది మనం మునగాడం. అంటే పిల్లలు తప్పు చేస్తే కూడా దయగా చూడాలి అన్నారు. తప్పు చేస్తే నేను వాజమ్మ దయగా చూసేది, తప్పు చేయకపోతే నువ్వేదు ప్రతివేదగా దయగా చూస్తాను. తప్పు చేయకపోతే దయగా చూడటం పెద్ద దయగా చూడటం ఏంటిది? ఈ విధంగా చూడకపోయినా నష్టం లేదు. అలాగే పిల్లలకి తండ్రి మీద గౌరవం ఉండాలి. అంటే తండ్రి ఎలా చూసినానా, తండ్రి తిన్నగా చూస్తే గౌరవం, స్వార్థం కోసం ఎలా ఉపయోగిస్తుంది? మనం చదువుకోవాలి కనుక, బట్టలు గిట్లు కావాలి కనుక, మన డిగ్రీయో పై డిగ్రీయో పూర్తి అయిందాక వీళ్ళకి అనుకోగా ఉందాం అనేది అది పెద్ద భక్తి కాదు. అది పిల్లలేదు వాత్సల్యం కాదు, ఇది పితృభక్తి కాదు. వాడు దొంగ విధమే, వీడు దొంగ విధమే. కనుక దాన్ని బట్టి వాళ్ళు తల్లిదండ్రులు ఎవరు వస్తారో అట్లా వస్తూ ఉంటారు. చెప్పాను కదా గంతకు తగిన బోంతని, రోలు రోకలి, తిరగలి తిరగలి రాయి. అలాగే మర్చంపు మర్చం మూత ఏమొస్తారా? ఫిట్నెస్, ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్. మర్చంపు వంకరగా తయారు చేసాడు అనుకోండి, దాన్ని మూత పట్టాలంటే అది కూడా కొంచెం వంకరగా వాడు ఏడవాలి, తయారు చేయాలి, తప్పదు అలా ఉంటుంది ఆ మూత. ఈ మర్చంపు కలిసి అందుచేత స ఉపక్రమం ఇదంతా, ఇది స ఉపక్రమము, ఇది స
అన్నీ కూడా నిరుపక్రమ. కానీ ఇది సోపక్రమము, దీంతో పోలిస్తే ఇది నిరుపక్రమం. కానీ ఇది గమనించి, ఇది సోపక్రమము, దీంతో పోలిస్తే ఇది నిరుపక్రమం. అంటే ఇది సెకండ్ల ముందు అనుకోండి, ఇది నిమిషాల ముందు, ఇది గంటల ముందు, ఇది తేదీల ముందు, ఇట్లా వారాల ముందు ఉంటుంది, ఇలా మాసాల ముందు ఉంటుంది, సంవత్సరాల ముందు ఉంటుంది. కర్మ అనే గడియారం అనుకో సార్, కనుక ఇందులో ఏ ఒక్కటి స్టడీ చేసిన వాడు స్టూపిడే. దీన్ని స్పెషలైజ్ చేశాడనుకోండి, ఇక్కడి నుంచి జూగా ఉన్న తోసేస్తుంది, వాడేమో నడుస్తాడు, జన్మంతా నేను దాన ధర్మాలు చేశాను, ఎవడు ఉద్యోగం అడిగితే వాడికి వేయించాను, నాకా ఇలాంటి డబ్బు వచ్చి పడ్డది, ఎవడికి ఉపకారం చేయకూడదు, ఇంకేం చేస్తాడు, అయిపోయింది ఒక్కనే. అంటే వాడు ఏం చేశాడు, ఇక్కడ సోపక్రమ కర్మ మాత్రం బాగు చేసుకున్నాడు. ఇది ఇదంతా ఎవడికి, దేవుడికి ఇచ్చుకుందా, నేను పదేళ్ల నుంచి అప్పు చేయలేదు, ఇంకా అప్పులాళ్ళు నన్ను బాధిస్తే ఎట్లా, పదేళ్ల కింద చేసిన డాక్యుమెంట్ అంతా పెదవేషాలు ఇస్తాను, ఈ పదేళ్ల నుంచి చేయలేదు కదా అన్నా, నీకు మాండా చేయలేదు అన్నాడు. అంత ముందే బాగుంది, ఏది అప్పులు చేసి తీసుకున్నాడు. చాలా కష్టం. గహన కర్మణో గతి, గీతలో చెప్పాడు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది చాలా గహనన్నాయన, జాగ్రత్తగా విడుతూ ఉండండి. ఇన్స్టింక్ట్ చెబుతుంది మీకు, దాని ప్రకారం విడుతూ అనుక్షణం చెబుతూ ఉంటుంది లోపల నుంచి, వింటే వినండి, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇరుక్కుపోతారు చూడండి. ఇరుక్కున్నాక మనం ఏం చేసేది లేదన్నాడు. మనం ఇద్దరం కలిసి పీకేది మాత్రం ఏముండదు, ఎప్పుడు పీక్కినా నువ్వే పీక్కోవాలన్నాడు. అందుకని పీక్కునే పొజిషన్లో పడకు, మీకేం లేదు, మీరందరూ కూడా మీ కర్మ నేను నశించిపోయేట్టుగా చేస్తాను, మీ తరఫున నేను జపం చేస్తాను, తర్వాత 10 రూపాయలు ఇవ్వండి జూట కబుర్లు అన్నాడు. ఎవడి కర్మ ఎవడు నశించిపోయేట్టు, ఇంతకుముందు ప్రపంచంలో అవతారమూర్తులతో సహా చేసింది లేదు. అవతారమూర్తులు, దేవుడు, రక్షకులు, దేవుని పుత్రులు, కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, యేసుక్రీస్తు, వాళ్ళందరూ కూడా మీకు కావాలని పశ్చాత్తాపడితే ఆ క్షణం నుంచి ఉంది అన్నాడు. అప్పటి వరకు వాడు అక్కడ వాకిట్లో ఉసూరు కొంటూ పడి ఉండాల్సిందే, అంతే కదా. మీకు కావాలంటే శరణాగతి పడ్డప్పుడు క్షణం నుంచి సమస్తం భస్మం అవుతాయి అన్నాడు కృష్ణుడు. యేసుక్రీస్తు అన్నాడు కావాలంటే మీరు పశ్చాత్తాపడనంటే ఏం చేస్తాడు, అక్కడ నుంచి వస్తుంది వాకిట్లో, వాడు చేసేది ఏమీ లేదు, అంతే కదా. అందుకని ఇక్కడి నుంచి వీడు కట్టుకోలే, ఇక్కడి నుంచి కట్టుకొచ్చారు. ఇలాంటి కర్మ ఉంటుంది. అలా కాకుండా యోగాభ్యాసం చేసింది మొదలు మన గురించి దుష్ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఒక్కొక్కడికి ఉంటుంది అదేమిటండి, నేనేం చేశానండి, అది వరకు అయితే పొరపాటున వాడిని వీడిని వాడెంత వీడెంత అంటూ ఉండేవాడిని, ఇప్పుడు మానేశాను, చాలా రోజులైంది, ఎక్కడికి 10 ఏళ్ళు అయింది నాకు తెలిసి, ఎవరిని ఎవరిని ఉద్ధరించడానికి. నువ్వు యోగాభ్యాసం చేసినా ఏం చేసినా నిన్ను ఉద్ధరించుకునేందుకైనా లోకాన్ని ఉద్ధరించేందుకా అని చేత వెధబాగుడు వాగ్గోడు. అది మన బెటర్మెంట్ కోసమేనా, బెటర్మెంట్ కోర్సుకి వెళ్ళాను అక్కడికి, సమ్మర్ వెకేషన్స్ అంతా ఎక్కడికి తిరగకుండాను, ఎవడు బెటర్మెంట్కి, యూనివర్సిటీ బెటర్మెంట్గా, వీడి బెటర్మెంట్కి, కామన్ సెన్స్ పోగొట్టుకోకూడదు అక్కడ. అందుకని దాని మీద కర్మ మీద మనస్సు వేయాలి, ఏది ధారణ ధ్యాన సమాధి వేయాలి. మనకి ఇప్పుడు ఈ సన్నివేశం వచ్చింది అనుకోండి, రైల్లో ఒకడు మన ముడ్డు మీద కాళ్ళు పెట్టి కూర్చుంటాడు, నేను ఎవడని అనుకున్నావు, ఎక్కడ ఎక్కడెళ్ళ కృష్ణవాచాలని అనకూడదు అక్కడ. వాడెవడో మన ముడ్డు మీద కాళ్ళు పెట్టవలసినటువంటి కర్మ ఒకటి జరిగిపోవలసి ఉంది, జరిగిపోతుంది. అది నీ ముడ్డి అని గుర్తుంటే యోగాభ్యాసం ఏమిటండి, లేదా అంత ఇదిగా ఉంటే ఇంకో 2 జన్మలు పోతిపోయినా కదా, లాగలు ఎంపకాయ కొట్టుకొస్తాను, ఆ ఒకతైనమైనా ఉండాలి టపకాయలాగా, కాలు పెడతా ఉంటే గాడిదైనా తందన్నాం.
సీట్లోంచి కింద పడతాడు, లేచి నువ్వా అంటే నువ్వా అంటే ఠా అంటే ఠా తెలుసుకోదు. ఓ నాలుగైదు జన్మల తర్వాత యోగాభ్యాసం చేద్దాం, ఇప్పుడే రైలు పోతుందే ఏమైనా పెద్ద బ్రహ్మాండం, ముంచిపోయింది ఏం లేదు కదా, ఇది రైలో బస్సో విమానం ప్రయాణం కాదు, ఇది ఇట్లా జరుగుతూ ఉండేదే కదా. వాటి మీద అట్లా చేసిన దాని మీద మనం చెవు నెత్తులు లోపల పట్టలేకుండా ఉంటే శుభ్రంగా అది కక్కేసి యోగాభ్యాసం పోస్ట్ పోన్ చేసుకో, అదేందుకు పోస్ట్ పోన్ చేసుకుంటావు, బ్లడ్ ప్రెషర్ వస్తుంది. చెవు నెత్తులు చంపుకోమని చెప్పలేదు యోగాభ్యాసంలో, చెవు అంతా పోయిన తర్వాత మంచి నెత్తులు మిగిలేక యోగాభ్యాసం మొదలెట్టమన్నారు. చెవు నెత్తులు చస్తే ఎందుకంటే బతకటం అన్నారు, చెవు నెత్తులు చావకూడదు, చెవు పోయిన తర్వాత రక్తం మిగిలాక అప్పుడు షూరుగా చేసుకుని గట్టిగా ఒమ్మటి మళ్ళీ ఆధ్యాత్మికమైన ఎక్స్రే తీసుకుని ఈ చెవు లేదని తెలుసుకుని అప్పుడు యోగాభ్యాసం మొదలెట్టాను. లేకపోతే లోపల అలాగా లుకలుకలుకలుకలాడుతూ ఉంటాయి, లుకేమియాలే మాది మాదివి లోపల నుంచి కామం క్రోధం లోపం మోహం పెదవి నులుపురుగులల్లే లుకలుకలాడుతూ ఉంటే వాడు అన్నాడు మనం ఊరుకుంటావా, ఎవడు ఊరుకోమన్నాడు మన వాడు ఒకటి అంటే నువ్వు పదేను మరి లెంప కొడితే లెంప చూపించమన్నారని డొక్క చింపేస్తాను ఇప్పుడు మాట్లాడితే, తర్వాత ఇవన్నీ అయిపోయాక మళ్ళీ సెప్టెంబర్లో రా చెబుతాం, అది మార్చికి అయిపోయింది నీ పని, అది వేరు ఇది వేరు, అది అయిపోయిన తర్వాత సంగతి ఇది. మరి సోపక్రమం అంటే ఇది అనమాట, ఇది నిరుపక్రమం. ఇన్ని లెవెల్స్లో నిరుపక్రమం తెలియటం కష్టం కదా, తెలిస్తే మనం ఆహారం వేల్టికే తింటున్నాం కదా, ఏమండి తర్వాత ఏవేవి తినద్దన్నారో అవన్నీ మానేశాం కదా, అక్కడికి చచ్చి చేడి సాయం గల విన్నపములతో కాఫీ మానేశాం, సిగరెట్ మానేశాం, ఏమండి కళ్ళు కాఫీ అంటే కకార కోటం, త్రీ డ్యాగర్స్ వైట్ హార్స్ అంటే కలికి అవతారం మొదలైనటువంటివన్నీ మానేశాం. అది వరకు మరి తెల్లగుర్ర మీద ఎక్కి త్రీ డ్యాగర్స్తో వచ్చేవాడు దుష్ట శిక్షణం కోసం, ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అన్నీ హాయిగా మానేసి పాలు పుచ్చుకుంటున్నాం, శుభ్రంగా గోధుమ తినమన్నారు, తేనె తినమన్నారు, పండ్ల రసం తినమన్నారు, పాతికేళ్ళ నుంచి అవన్నీ తింటున్నాం, ఈ కాళ్ళ నొప్పులు ఎవడరమో నా ఎందుకు రావాలండి. అంటే వీడు ఎక్కడ సర్దుబాటు చేశాడు, ఇక్కడ మాత్రం చేయటానికి వీలైంది. ఇక్కడ ఏం చేస్తాడు, ఏం చేసేది లేదు అయినా రాయి విసటం అయిపోయింది పూర్వజన్మలో, రాయిని ఏం చేద్దాం, చేపెట్టినా చేతికైనా తగులుతుంది లేదా ఎగిరి ఆ అడ్డనుంచున్నావు అంటే బుర్రకైనా తగులుతుంది, జాగ్రత్త. దాని సంగతి ఏదో అది వెళ్ళే చోట వెళ్ళి ఎవరికైనా తగిలితే వాడు వచ్చి తంతే తను తినా, అది సోపక్రమం. మీకు 12వ వాల్యూమ్ భాగవతంలో 13వ వాల్యూమ్ వీడు భరతుడు పొలంలో నుంచునుంటే రహుగణుడు అనేటువంటి సింధు రాజు గురువు దగ్గరికి బయలుదేరి పలకి మీద పెడుతున్నాడు బ్రహ్మ విద్య నేర్చుకుందామని చెప్పి, సింధు దేశపు రాజు పెడుతూ ఉంటే ఈ పలకి మోసేవాళ్ళు చాలా దూరం మోసారు, వీడు దుఃఖలా కూర్చుందన్నాడు భరతుడు, ఒక మంచి లావుగా ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి ఈ పలకి కింద పెట్టి మోయమన్నాడు, మోస్తున్నాడు, మోయకపోతే ఏమంటానే వీల్లేదు వాడు, మోయమన్నారంటే అర్థం మనం పలకి కొంత దూరం మోయవలసిన కర్మ మిగిలిపోయింది, మోస్తున్నాడు, మోస్తూ ఉంటే వాడికి పలకి మోయటం చేత కాదు, మనిషి నడుస్తున్నాడు ఊరికే పలకి బొంగు బుధాన పెట్టుకుని నడుస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా ఓలా నడుస్తున్నారు, వీడు ఒక్కడు ఓలా నడుస్తుంటే పలకి నడక ఎట్ట ఉంది, 13వ ఎక్కడ చదువుతున్నట్టుంది పిల్లలు చిన్నప్పుడు, అది అప్పచెప్పడానికి దీర్ఘం తీస్తారు 13 3 30 అయితే ఉంది, 13 4 52 అంటే గుర్తుంటానికి అన్నమాట, అలా ఉంది నడక. వాడు రాజా ఉన్నాడు, ఏరా ఏ ఒళ్ళు పొగరెక్కిందా కదా వల్ల అలా అన్నాడు, మాకేది లేదండి వీడి వీడితో నడుస్తాం అంటే, అప్పుడు వాడు ఏవిరా ఒళ్ళు అలసటెక్కిందా పొగరెక్కిందా ఏ
పీనుగల్లే నడుస్తున్నాడు. ఇట్లా ఇష్టం వచ్చిన నోటు వచ్చినట్టు తిట్టాడు. వదిలిస్తాను నీ మదం నీ రోగం అన్నాడు. అని దిగి యువతలకు వచ్చాడు. వస్తే వీడు అన్నాడు, పీనుగాయండి నేనేంటండి, అందరూ పీనుగానండి, శరీరాన్ని నడిపించి పెడుతున్నారంటే పీనుగలు మోసుకెడుతున్నట్టే కదా అన్నాడు. ఎంత మాట నీ లోకంలో నువ్వు ఉన్నట్టే నా లోకంలో నేనున్నాను, నేనేది ఈ పల్లకి నా భుజాన పట్టడం లేదు, నేను మోయటం లేదు, ఈ శరీరం ఏదో పెట్టారు అదేదో ఎడుతుంది అన్నాడు. నువ్వు నీ లోకంలో ఉన్నట్టే నేను నా లోకంలో ఉన్నాను, నేను పల్లకి లోకం లేను. అలాగే నువ్వు ఇప్పుడు కొట్టిన ఈ శరీరాన్ని ఏదో కొడతావు, నాకేం సంబంధించింది, ఏదో ఆ గోడను కొట్టేంతో, ఈ చెట్టును కొట్టి లేకపోతే ఈ చెక్కను కొట్టేంతో, నన్ను కొట్టేంతే, కావాలంటే కొట్టు పిచ్చుకున్నవాడుకో అన్నాడు. అప్పుడు పాదాల మీద పడి సాష్టాంగపడి, నేను ఎవరిని వెతుక్కుంటూ వెడుతున్నానో వారు సాక్షాత్కరించి ఇక్కడికి వచ్చారని చెప్పి వాళ్ళిద్దరికి మధ్యన సంవాదం ఉంటుంది. అక్కడ భరత రహుగణ సంవాదం, దాంట్లో పరబ్రహ్మ ఉపదేశం వస్తుంది. అప్పుడు వాడు చెప్పాడు, ఒరే ఈ వెన్నెముక అనేటువంటి పలకి బొంగులో ఈ శరీరం అనే పలకిలో కూర్చుని రాజుని కులుగుతూ ఉంటాడు ప్రతి వేదవా కూడాను అంత అని. నువ్వు రాజునని అనుకున్నావు కానీ ప్రజలకు సేవ కూడా అనే సంగతి గుర్తులేదు నీకు అన్నాడు. ఇది అక్కడి నుంచి మొదలెట్టి అన్ని చక్క చెప్పడం చాలా అన్ని విషయాలు చెప్పేశాడు. రోజు హెడ్లైన్స్లో ఎన్టీ రామారావు గారు చెప్పిన వస్తూ ఉంటాయి అలా చెప్పారు. సోపక్రమ కర్మ నిరుపక్రమ కర్మ, ఎవడు సర్దుకున్నా సోపక్రమం సర్దుకోవలసింది కానీ నిరుపక్రమ కర్మ సర్దుకుంటానికి ఏమి ఉండదు, అది వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేయాలి నిరుపక్రమ కర్మ సర్దుకోవాలంటే? యోగాభ్యాసం చేయాలి. తర్వాత ఏదన్నా మనకు వచ్చినా మనంత వాళ్ళకి ఇది రావటమా అనేటువంటి వెధవేషాలు పోవాలి. ఎవరికైనా వస్తాయి, మనంత వాళ్ళకైనా పాయింట్ ఏమి ఉండదు. మీ అంతవరకు కూడా మీకు కూడా సృష్టి చేయటమేనా అని అడిగారు నన్ను. మీకు చేయదు నాకు చేయదు, సృష్టి అన్నట్టు చేయదు, శరీరానికి చేస్తుంది, అది మా శరీరానికి చేస్తుంది, మీ శరీరానికి చేస్తుంది. మీకు కూడా కళ్ళు నొప్పులేనా అన్నారు, మీకు కూడా ఆకలేనా అంటే గురుగారు పని అవుతుంది. ఇప్పుడు గురుగారు శిష్యులు గురుగారితో శిష్య సంచారం చేస్తున్నారు. చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చినటువంటి డబ్బులు పంపకం దగ్గర పేచి వచ్చింది. పేచి వచ్చాడు గురువుగారు, ఒకటి పక్షం వహించి వాడికి ఎక్కువ ఇప్పించాడు. ఆ రెండో వాడు మీ పని చెబుతాను ఆగండి అన్నాడు గురువు గారు మనసులో. ఆ పై ఊరు వెళ్ళే ఊరు ఉంది కదా అక్కడికి ముందు వెళ్ళి వార్త ఎవరు చెబుతారంటే నేను పెడతా అన్నాడు. వెళ్ళి చెప్పాడు, పొద్దున్నే 6 గంటలకి ప్రేయరు, నమస్కారం మాస్టర్ సీ, అదైన తర్వాత వారు ప్రవచనం చేస్తారు, అదైన తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరికీ మరి టిఫిన్ కాఫీ ఉంటుంది, అదైన తర్వాత వారు షోడశోపచార పూజ చేస్తారు, అదైన తర్వాత అందరికీ డిన్నర్ ఉంటుంది, ఇవన్నీ చెప్పేశారు సాయంత్రం దాకా. అంటే వారేం పుచ్చుకుంటారు, వారా పుచ్చుకుంటావా, నెత్రు కక్కు తెస్తావు మళ్ళీ ఆ మాట అన్నా ఉంటాను. ఏమనుకుంటున్నావు ఏమిటి వారు అంటేను, అది కాదండి కాసిన పాలు, అదిగో అదే అనద్దు అన్నాను. పాలు అని అన్నావు నెత్తురు వస్తుంది నోటి ఎంబడి అక్కడ బళ్ళు నెత్తురు పడి చచ్చిపోతావు. తర్వాత గురువు గారు వచ్చారు, వాళ్ళ పాదాలు కడిగారు, పాదాలు పడ్డారు, కింద పాదాలు కింద పెట్టినాయి కింద పళ్ళాలు తప్పేలలోనే పెట్టించారు. గజారోహణ ఉత్సవాలు అది 6 గజారోహణ ముహూర్తం అవన్నీ అయిపోయినాయి. వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తున్నారు, మొక్కేవాళ్ళు మొక్కుతున్నారు, అన్నీ అడిగేవాళ్ళు ధర్మ సందేహాలు అడుగుతున్నారు అన్నీ. మధ్యాహ్నం 2 అయింది, 2:30 అయింది, ఏ ఒక్క మాట అందరినీ బయటికి వెళ్ళమని తలుపేయరా అన్నాడు శిష్యుడు. వేసి శిష్యుడు పిలిచి, ఒరే ఇక్కడ ఏ అదేనండి నాకు బోధపడటం లేదు అన్నాడు. దొంగ ఆ గతి అవుతుంది, గురువు గారు కూడా తిండి తింటారా అని అడిగి అంటే వాడికి తక్కువ డబ్బులు ఇప్పించాడు గురువు గారు. ఇప్పించేటవాడు మొత్తం మాడిచి వచ్చాడు. ఇది కూడా అంటే ఇవి కూడా నశించాలి అంటే ఏం చేయాలి,
శమయేత్ కర్మ వరాహమిహిరుడు చెప్పాడు. ఈ కర్మ శమింప చేసుకోండి జాగ్రత్తగా. ఏ రకంగా? శమదమాదిషు కర్మసు, శాంతి దాంతి అనేటువంటి మీరు చేస్తున్న పనుల ఎందు ఇంకొకడు మీకు కోపం వచ్చే పనులు చేసినా కోపం రాకుండా ఉండేట్టుగా మీరు ప్రవర్తన చేస్తే, అంటే కోపం వచ్చి అణుచుకుంటాం కాదు, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, రోగం వస్తుంది, ఏం లాభం లేదు. ఏం మాట్లాడు, కోపం వచ్చి ఏం మాట్లాడకుండా ఉంటే చెవులు ఎర్రబడతాయి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. క్షమతమాది గుణాలు కలిగి ఉండి, ఎవడన్నా అన్యాయంగా మిమ్మల్ని అన్నారనుకోండి, మీకేమిటి పోయింది? వారు మహానుభావులు అన్నారనుకోండి, మీకేమైనా వచ్చిందా? వార ఉట్టి నీచీలు పైకెట్ట వేషంగా ఉంటారు, కానీ అంతా ఆటో పౌండ్ దొంగ వేషమే. వారు ఫారిన్ వెళ్ళి అక్కడ తాగి వస్తూ ఉంటారండి, మీకేం తెలియదు. నిజంగా నువ్వు తాగితే వాడు అన్నా తప్పలేదు, వాడు అనకపోయినా నువ్వు తాగిన వాడవే అవుతున్నావు. నువ్వు తాగినప్పుడు వాడు అంటే నీకు వాసన వేస్తుందా? అది 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 అభ్యాసం చేస్తే ఇక్కడి నుంచి ఏమన్నా క్షమదమ అదిషు. తర్వాత గ్రహోపచార పూజాదిషు. గ్రహముల స్వరూపంలో మనుష్యులు నీ దగ్గరికి వస్తూ ఉంటారు నీతో పని మీద అనే పేరుతో. వాళ్ళ రూపంలో ఉన్నటువంటి గ్రహముల మూర్తులను ఉపశమనం చేసి పూజ చేస్తూ అర్చన చేస్తూ, అంతేగాని డబ్బులు ఇచ్చేసి గ్రహాలకి జపం చేస్తే ఏమవు. ఇది ఇది బృహస్పతి కందులు, శనికి నువ్వులు లంచం ఇస్తే ఆ పుచ్చుకున్న వాడికి శుభ్రంగా ఆరోగ్యం వస్తుంది. నీవు అట్లాగే ఉంటావు, నీకోసం అవన్నీ చెప్పేది. నువ్వు బాగుపడటానికి, నువ్వు పరిశుద్ధి అవ్వటానికి, మిగతా తింటాం మానేసి అవి తినమన్నారు. ఏది ఎవరికైతే బృహస్పతి యొక్క శాపం ఉన్నదో, అంటే పూర్వజన్మలో తిండిపోతాయి, ఇష్టం వచ్చినట్టు తిని ఈ జన్మలో పుట్టాడో, అజీర్తి రోగి అయి వ్యధవై పుడతాడు ఈ జన్మలో, అంతే కదా. అప్పుడు ఏం చేయాలంటే కందులతో మాత్రమే చేసినటువంటివి ఒక 2 సంవత్సరాలు తింటూ ఉండండి, బృహస్పతి మంత్రం చేసుకుంటూ ఉండండి. అది అంతేగాని కందులు వాడు ఎవడికో దానం చేసేస్తే మనకు బృహస్పతి దోషం పోదు. ముందుకొని ఇవి కూడా క్షమిస్తాయి. తర్వాత అడన్నాడు కారణ జన్మ దర్శనేషు చ. కారణ జన్మలైన మహానుభావులు ఉంటారు, వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ దర్శనం చేసి ఏ టైం అప్పుడు మీకు చాలా చికాకు అయినటువంటిది, వాడితో వీడితో పేచీలు వస్తాయేమో అని ఆ టైం అప్పుడు వారి దగ్గర కూర్చోండి, వారితో మాట్లాడండి, లేదా వారు చెప్పిన వింటూ ఉండండి, అంతే ఇంకేమిటన్నాడు. దానివల్ల ఇవి సర్దుకుంటాం మొదలెడతాయి. అయితే మిగతా యాక్టివిటీస్ ఉండో మనం మిగతా పనులు ఏమవుతాయి, మిగతా పనులు చేసిన పడు పనులు కనుకనే కోపం మీదకి వచ్చింది, అందుకని మానే. మరి ఆఫీసో అన్నాడు, నువ్వు పెట్టిన ఆఫీస్ వాళ్ళు ఏం చేసావు, దివాలు తీసావు, పెళ్ళం మెళ్ళం ఉన్నటువంటి నగలు అమ్మావు, పెళ్ళం పొలం అమ్మావు, ఇవన్నీ అమ్మి ఇంకా ఆఫీసు అంటావండి మొహం. ఆఫీస్ వెంటనే క్లోజ్ చేయమని అర్థం దానికి. ఆ మాటకి కామన్ సెన్స్ ఏమిటి అంతకంటే ఎగ్నిస్ట్ ఉంటుందా ఎక్కడ? నువ్వు ఆఫీస్ ఇంకో ఏడాది పెడితే నువ్వు పిల్లలు కూడా మిగలరు కనుక వెధవేషం లేకుండా ఇక్కడితో ఆఫీస్ క్లోజ్ చేసేసి రామ్ భజన చేస్తూ ఉండు. తిండి వస్తుందా వస్తుందా లేదా చూడు, నీ మనస్సు కొద్దిగా లేకుండా ఉంటే నీ దగ్గరికి వస్తుంది చూడు, అక్కడ ఉంటాడు. మనకు అర్థం కాని దీన్ని చేస్తే నిజం అయ్యేదీన్ని ఏ రోజైనా అక్కడే ఉంటాడు. అంతకుముందు ప్రశ్న వేసేవాళ్ళకి జన్మంతా ప్రశ్న వేస్తున్నా కానీ వస్తులు పడుకుంటూ ఏడుస్తూ సంశయాత్మ వినశ్యతి, సంశయంతోనే నశించిపోతారు. అక్కడ దాకా వచ్చి నమ్మి వెనక్కి తిరిగి అవన్నీ మానేసి దండం పెట్టినటువంటి వాళ్ళు అక్కడి నుంచి కొత్తగా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. పిలిచి ఇది జైన్ అయినాను అంటారు, భగవంతుడు వాడి ద్వారా చేయిస్తాడు, ఇది చేస్తే బాగుంటుంది. కానీ మన మనస్సులో ఉన్న సంకల్పం నశించనంత సేపు అది పోదు. ఇవి పోవాలంటే చాలా చాలా కష్టం, దాని పరమార్థం తెలియక కష్టం. దానికోసమే పెద్దలు మనకు చెప్పినటువంటి ఈ యోగాభ్యాసము, ఈ శమదమాది గుణాల అభ్యాసం, గురుకుల వాసం మొదలైనటువంటివన్నీ కూడా కనుక సోపక్రమము నిరుపక్రమంచ కర్మ. అది ఇది రెండు కూడా ఉంటాయి కర్మ. నువ్వు తత్సంయమాత్ దాని ఎందు కారణ ధ్యాన సమాధులు నువ్వు పెట్టినట్లయితే
అంటే నీ దగ్గరికి ఎవడొస్తున్నా నీ పూర్వకర్మ ఏమిటో తెలుసుకునేటువంటి దృష్టితో ధారణ ధ్యాన సమాధులు చేయి. మనం డబ్బులు ఇవ్వవలసిన వాడు ఇస్తానని బుకాయించి పండగకే ఇచ్చేస్తానన్నాం, పండగ వెళ్ళిపోయి నెల రోజులు అయింది వాడు వస్తున్నాడు అనుకోండి, మన ఇంటికి లేడని చెప్పించుకో, ఇంకా పెంచుకుంటున్నావు ఇక్కడ ఉన్నటువంటిది. ఇక్కడ అంటే ఈ పెట్రోలు పంపు ఉంటుంది చూడండి, దాంట్లో నంబర్లు తిరుగుతూ ఉంటాయి చూడండి, ఒకట్ల స్థానం పొదల స్థానం అలా అలా పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి.